హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యకరమైన మేకప్ మెదడు ఫ్రై తయారీ విధానం. ఇక్కడ నేను ఒక మేకప్ మెదడుని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పుని కూడా వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మేక మెదడుని వేసుకొని ఉడికించుకోవాలి. రెండు వైపులు బాగా ఉడికించుకోండి. ఇలా రెండు వైపులు ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని వాటిలో ఉన్న నీళ్ళని తీసేయండి. తీసిన తర్వాత పైన బ్లాక్గా ఉంది కదా, ఆ లేయర్ని తీసేసి మరొకసారి శుభ్రంగా కడుక్కోండి. చల్లటి నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది. ఇలా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ కారం తక్కువగా తిన్న వాళ్ళు అర టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ చికెన్ మసాలాని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు తక్కువే పడుతుంది. మనం మెదడుని ఉడికించినప్పుడు లైట్గా ఉప్పు వేసాం కదా, ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే సన్నంగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. నేను చూపించిన విధంగా నూనె అంతా పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ గ్రేవీ మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన మెదడును ముక్కల్ని వేసుకోండి. వేసుకొని ఆ గ్రేవీ అంతా మెదడు ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మెదడు ఫ్రై రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మేక మెదడు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
నేను చూపించిన విధంగా గ్రేవీ మొత్తం మెదడుకు పట్టేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా చాలా మంచిదండి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, ఎంత రుచికరమైన మేక మెదడు ఫ్రై తయారీ విధానం చూసారు కదూ, డెఫినెట్గా ట్రై చేయండి. నేను కలుస్తాను మరొక రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.